హాయ్ ఫ్రెండ్స్, అందరు నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఈరోజు మనకి సచివాలయం ఉద్యోగుల యొక్క ప్రమోషన్పై ఒక అప్డేట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. సో ఈరోజు సచివాలయం సమన్వయంపై నేడు మంత్రుల భేటీ, ఉద్యోగుల ప్రమోషన్ ప్రక్రియ వేగవంతంపైన చర్చ. సో ఇదైతే ముఖ్యంగా మనకు సాక్షి పేపర్లో వచ్చిన క్లిప్ ఫ్రెండ్స్. సో దాంట్లో ఏముందో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ మనం ఇప్పుడు. సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చిన క్లిప్ అయితే, సచివాలయ సమన్వయంపై నేడు మంత్రుల భేటీ, ఉద్యోగుల ప్రొబేషనరీ ప్రక్రియ వేగవంతమైన చర్చ. సో ఇక్కడ ఏం లేదు ఫ్రెండ్స్, సచివాలయంలో వచ్చేసి వివిధ కేటగిరీల ఎంప్లాయీలు అయితే ఉన్నారు, డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు. సో వాళ్ళ మధ్య సమన్వయం అయితే కొంతవరకు లోపించి ఉందనేది అందరికీ తెలిసిన విషయమే. సో దాని మీద ఈరోజు 10 మంది మంత్రులు అయితే భేటీ అవుతున్నారు ఫ్రెండ్స్. సో ఆ సమావేశంలోనే ఈ సచివాలయ ఉద్యోగుల యొక్క ప్రొబేషన్ పైన చర్చించే అవకాశం ఉన్నట్టుగా ఒక మంచి న్యూస్ అయితే, ఒక గుడ్ న్యూస్ అయితే అందరికీ వచ్చేలాగా అన్అఫీషియల్గా అయితే వస్తుంది ఫ్రెండ్స్ సమాచారం. సో అలాగే ఎవరైతే పంచాయత్ సెక్రటరీలు ఉన్నారో వాళ్ళు, సీనియర్స్, అలాగే విఆర్ఓలు, అలాగే కొత్తగా రిక్రూట్ అయిన ఎనర్జీ అసిస్టెంట్లు వీళ్ళు సచివాలయానికి హాజరు కానట్టుగా సమాచారం అయితే డిపార్ట్మెంట్కి వెళ్ళింది ఫ్రెండ్స్. సో దాని మీద ఈరోజు చర్చిస్తారనమాట. అలాగే ప్రతిరోజు కూడా 3 నుంచి 5 ఆఫ్టర్నూన్, 3 గంటల నుంచి 5 గంటల మధ్య స్పందన కార్యక్రమం అయితే నిర్వహించమని చెప్పేసి చెప్పారనమాట మన సీఎం గారు. సో దాన్ని కూడా ఆ సమయంలోనే వీళ్ళందరూ కూడా హాజరేస్తే బాగుంటుంది అనేది సమావేశంలో చర్చిస్తారని చెప్పేసి ఇక్కడ తెలిపారు ఫ్రెండ్స్. సో ఇదే ఫ్రెండ్స్ మన దగ్గర ఉన్న అప్డేట్ అయితే. ఇంకేమన్నా అప్డేట్స్ వచ్చి మన ఛానల్ తెలియజేస్తున్నాం, ప్లీజ్ సబ్స్క్రైబ్ మా ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.